గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సానపూర్ణం సమక్షం వేదాదం వ్యాసపీఠం సురముని సహితం శాంతిగాతం శుభ. బతుకమ్మను ఇంతకు ముందు కాగితాలతో చేసేవారు, ఇప్పుడు ప్రకృతిలో పూలతో తయారు చేస్తున్నారు. పిండి వంటలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. దసరాకి బతుకమ్మ ఉత్సవాలు మనం చేసుకుంటాం. 9 రోజులు బతుకమ్మ గౌరమ్మ పూజ చేసినట్టే చిల్డ్రన్స్ బతుకమ్మ ఆడటం పెద్దోళ్ళకన్నా బాగా ఆడుతున్నారు. చాలా సంతోషం. యాజమాన్యంకి నా ధన్యవాదాలు. దసరా పండుగ శుభాకాంక్షలు. చిల్డ్రన్ మంచిగా చదువుకుని మీ స్కూల్కి, యాజమాన్యంకి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, మంచికి మారు పేరు అయిన మన నర్సరాజ్ సార్కి ఎప్పుడు అభినందిస్తాము. ఈ స్కూల్ కూడా క్రమశిక్షణతో మంచిగా ఉంటుంది. ఇక్కడ వర్ణిం ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయిందంటే మల్లారెడ్డి. అందరికి మన బాల బాలికలు అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పూర్వం రోజుల్లో దసరా సెలవులప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంట పెట్టుకొని గ్రామంలోని ఇంటింటికి వెళ్ళేవారు. గృహస్థులను ఆశీర్వదించేవాళ్ళు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకొని అయ్యవారి వెంట వెళ్ళేవారు. ఇంత నిర్లక్ష్యమా? ఇది మాకు తగదు. దసరాకు వస్తమని విసవీసలు పడక బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ. బతుకమ్మను పూలతో తయారు చేస్తారు. ఆడవారంతా వాటలతో కోలాటం వేస్తూ బతుకమ్మను ఆడతారు. సూర్యుడు నిలవన్నీ కడమియాలో.